బాలీవుడ్ బ్యూటీ రీచా చద్దా ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో చెక్కేసిందండు లాస్ట్ వీకెండ్ మొత్తం అసలు ఏమ ఏమైపోయిందో ఇంట్లో వాళ్ళకి కానీ కనీసం ఫ్రెండ్స్కి కానీ తెలియదు కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో రీచా తరపు వారంతా తెగ కంగారు పడిపోయారు ఆ తర్వాత తీరిగ్గా తిరిగి వచ్చిన ఈ మసాన్ బ్యూటీ అసలు ఎందుకు మాయమైపోయిందో అప్పుడు అసలు విషయం చెప్పిందండోయ్ ఏదైనా కష్టమైన రోల్ చేయాలంటే ఇప్పుడున్న రిలేషన్స్ను బ్రేక్ చేసి ఎటైనా వెళ్ళడం చాలా ముఖ్యం మనం ఒక మొబైల్ ఫోన్నే ముప్పై నిమిషాల మించి చూడకుండా ఉండలేకపోతున్నాం అలాంటిది ఒక రోల్పై దృష్టి పెట్టాలంటే మొబైల్ ఫోనే కాదు వేరే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యం అందుకే ఇలా వెళ్ళొచ్చాను అని చెప్పింది రీచార్ సరబ్జీత్ క్యాబరే వంటి కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకున్న ఈమె త్వరలో ఫర్హాన్ అక్తర్ నిర్మించే ఓ వెబ్ సిరీస్లు యాక్ట్ చేయనుంది ఇది క్రికెట్ పాలిటిక్స్ బేస్డ్గా ఉంటుందంటోయ్ రీచార్ చద్దాది దీంట్లో లీడ్ రోల్ అంట రీచార్ చెప్పిన ఎపిసోడ్ వింటుంటే కొన్ని నెలల క్రితం రామన్ రాఘవ్ టూ కోసం నవాజుద్దీన్ సిద్ధికి ఇలాగే ప్రవర్తించిన సంఘటన మనకు గుర్తుకొచ్చింది కదండోయ్ ఆ హీరో అయితే ఏకంగా వారం రోజుల పాటు ఎవరికి కాంటాక్ట్లో లేడు ఇప్పుడు రీచార్ చెద్దా కూడా ఇలాగే చేసింది క్యారెక్టర్ కోసం ఇలా మాయమైపోవడం ఏంటో వీళ్ళ కమిట్మెంట్ ఏంటో మరీ ఎక్కువ అనిపించట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా